గర్ల్స్ నాకు తెలిసి మీరు ఈ వీడియో రివీల్ వీడియో తర్వాత చూస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇంకా నేను రివీల్ వీడియో షూట్ చేయలేదు, అదే సాయంత్రం షూట్ చేస్తే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెనక మొత్తం ఇలా ఉంది కదా, దాన్ని కౌల్ తీసుకురానికి వెళ్తున్నాను అనమాట. కౌల్ కూడా సేమ్ బాడీ కలర్లో పెయింట్ చేపి నాకు ఇచ్చిన. సో అందుకే అని చెప్పి ఇక్కడ మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది. సో యా మీ అందరు చూపిస్తా బండి లుక్ అయితే చూడండి, క్రేజీ ఉంది. ఈ లైట్స్ అయితే వర్త్ ఇట్. మీకు లైట్స్ కావాలంటే సాబు స్పెక్లో నేను తెప్పిస్తా, కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో, వీ కెన్ సోర్స్ ఇట్. చాలామంది నేను కౌల్ ఎందుకు పెయింట్ చేపిస్తున్నా అనుకుని ఉంటారు, లైక్ అంటే బ్లాకే ప్రిఫర్ చేయొచ్చు, బ్లాకే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నేను కూడా యాక్చువల్లీ బ్లాకే ఉంచుదాం అనుకున్నా ఫస్ట్ దాన్ని. కాకపోతే ఏంటంటే మనకి నార్మల్ బ్లాక్ కౌల్ 1600 2000 పెడితే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ కలర్ నేను పెయింట్ చేపించాలంటే పెయింట్ మిక్సింగ్కి దానికి దీనికి నాకు ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, అంటే 2000 కన్నా ఎక్కువ అయిపోతుంది. సో నాకు ఎట్లా అంటే ఆ ప్రైస్లోనే ఇంకా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసి నాకు పెయింట్ చేస్తున్నారనమాట కౌల్ కూడా. సో అట్లా అని చెప్పేసి నేను కౌల్ కూడా పెయింట్ చేయించేసుకుంటున్నాను బాడీ కలర్లో. ఒకవేళ నాకు బాడీ కలర్ అంతా నచ్చకపోతే నేను బ్లాక్ కలర్లో ఇంకొక కౌల్ తీసుకుంటా, సో దట్ నాకు రెండు కౌలు ఉంటాయి, ఇష్టం ఉన్నప్పుడు నచ్చింది మార్చేసుకోవచ్చు. అండ్ సింగిల్ సీట్ కంఫర్ట్ వచ్చేసి చెప్పాలంటే నాకు స్టార్టింగ్లో అంత డిఫరెన్స్ అనిపించలేదు వాడినప్పుడు, రెండు సిమిలర్ అనిపించినాయి. కాకపోతే ఏంటంటే మన ఏదైతే స్టాక్ సీట్ ఉంటుందో అది కొంచెం హార్డ్ అనిపించింది విత్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి కొంపల్లికి వెళ్ళిన అనుకోండి, ఒక 25 కిలోమీటర్స్ అనమాట, కొంచెం స్లైడ్ బట్ పెయిన్ వస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఆ బట్ పెయిన్ రాదు మనకి కంఫర్ట్ సీట్లో, అది మనకి ఈవెన్చువల్గా అర్థమవుతుంది అనమాట. సో ఇన్స్టెంట్గా కూర్చుంటే ఏంటంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ మరీ దీనికి ఇంత పెట్టడం అవసరమా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4000 అనుకుంటా సీట్, అది కౌల్ ఒక 2500 అనుకుంటా. సో 4000 పెట్టడమా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్త్ ఇట్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంకొక సీట్ వచ్చింది, బాయ్ స్క్రాంబ్లర్ సీట్ వచ్చింది. కాకపోతే అది కొన్ని కొన్ని వెబ్సైట్స్లోనే చూపిస్తుంది, అంటే కొన్ని కొన్ని సార్లు చూపిస్తుంది వెబ్సైట్లో, నాకైతే ఇంకా చూపించలేదు. నేను యాక్చువల్లీ పర్చేస్ చేద్దాం అనుకున్నదాన్ని. 4000 ఎంత ఉంది కానీ క్రేజీ ఉంది. మన సహారా సీట్స్ స్క్రాంబ్లర్ సీట్ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే ఉంది, కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ ఉంది. అండ్ ట్యాన్ కలర్లో క్రేజీ ఉంది ఆ సీట్ కూడా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్పీడ్ 9కి వెళ్తున్నాం, ఎందుకంటే ఆబ్వియస్లీ కౌల్ తెచ్చుకోవాలి కదా. అండ్ ఏంటంటే అక్కడే నేను ఫిట్ చేసేస్తా, సో అక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఫిట్ చేసుకున్నాం ఎందుకని చెప్పి. టూల్స్ అయితే తీసుకెళ్తున్నా, చిన్న ఒక నార్మల్ మన ఎల్ఎన్కి ఉంటుంది కదా ఎల్ఎన్కి, అది తీసుకొని వెళ్తున్నా అనమాట. స్టార్ ఎల్ఎన్కి అని ఇంకోటి ఏదో ఉంటుంది. సో బేసికలీ నా ఫ్రెండ్ ఉన్నాడు శివరామ్ అని చెప్పి, ఆయన ఇచ్చారు నాకు. సో అది తీసుకొని వెళ్తున్నా, వెళ్ళి అక్కడ ఫిట్ చేసేసుకొని మీ అందరికి కౌల్ కూడా చూపిస్తా, మీ అందరికి నచ్చుతుంది కౌల్ కూడా. అండ్ మోడిఫికేషన్ చేసిన బండ్లు యూనో బ్యాన్ అయిపోతున్నాయి అవి అన్నారు. సో నా బండి మీరు చూస్తే ఇట్ ఈస్ వెరీ లీగలీ మోడిఫైడ్, ఇల్లీగల్ ఏం లేదు. నా బండి ఆర్సీ కూడా గ్రీన్ అని చూపిస్తుంది, అండ్ నా బండి కూడా గ్రీన్ కలర్లోనే ఉంది. ఏదో డిఫరెంట్ స్పెక్ట్రంలోకి వెళ్ళిపోలేదు నేను, గ్రీన్ స్పెక్ట్రంలోనే మెయింటైన్ చేసి మోడిఫై చేసిన. సో దట్ ఈ కలర్ చూస్తే మీకు ఫస్ట్ గ్రీన్ అనే అనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇల్లీగల్ స్టఫ్ అయినా కానీ దే కాల్ ఇట్ అ గ్రీన్ బైక్, సో అట్లా అని చెప్పి నేను గ్రీన్ అని చెప్పిన. ఒకవేళ పోలీసు వాళ్ళు మ్యాండేటరీగా మార్పించుకో అంటే బాయ్స్ మీరు అందరూ మన హైపర్ రైడింగ్ మీడియాస్ మిస్ అవుతున్నట్టున్నారు, నేను కూడా చేసి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న పుల్లిజం, నేను ఇందాకేదో చెప్తున్నా కానీ మర్చిపోయినా, గుర్తొస్తే మళ్ళీ చెప్తా. బాయ్స్ నెక్స్ట్ మోడిఫికేషన్ మీ అందరి ఫేవరెట్ మోడిఫికేషన్, అది దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ బీ దట్ వన్ ఆఫ్ వన్ స్పెక్ ఇన్ హైదరాబాద్, నాకు తెలిసి అది ఎవరి దగ్గర లేదు హైదరాబాద్లో. సో ఇట్ బీ వన్ ఆఫ్ వన్ అండ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్. అండ్ జల్దీ జల్దీ కామెంట్ కూడా చేయండి మీకు ఏంటో తెలిస్తే, అండ్ మీకేం మోడిఫికేషన్ నేను ఏపీఆర్ అనిపిస్తే అది కూడా మెసేజ్ చేయండి, అది కూడా వేద్దాము. అగా మందే అవుతుంది పని. నమస్తే అన్న, అయిపోయిందా మంచి టైంకి వచ్చిన అయితే?
ఇది తీసుకొచ్చిన ఫిక్స్ చేసుకొని తీసుకెళ్ళిపోతా. సో బాయ్స్ చూస్తున్నారు కదా సింగిల్ సీట్ ఇట్లా ఉంటుంది అన్నమాట. బేసికలీ ఈ 3 స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 3 స్క్రూస్ మనం టైట్ చేస్తే బండి అడ కూర్చుంటుంది నీట్గా బండికి. సో నేను టైట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. అండ్ బండి ట్యాంక్ అయితే క్లీన్ అవుతుంది, కొంచెం పెట్రోల్ అది కొంచెం కలర్ అది ఉండే అన్నమాట. సో అది క్లీన్ చేస్తున్నారు వాళ్ళు, అప్పటి లోపల నేను ఫిక్స్ చేసి మీకు డైరెక్ట్ బండి మీద చూపిస్తాను ఎట్లా ఉంటుంది అవుట్పుట్ అనేది. సో యా లెట్స్ గో బాయ్స్. లాస్ట్కి అయితే బండి ఇట్లుంది చూడండి, సీట్ కవర్ అంతా యూనో పెయింట్ మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ బాగాలేకపోతే నేను బ్లాక్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఇది మంచిగా ఉందో లేదైతే మీరైతే కామెంట్ చేయాలి, నాకైతే మంచిగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాలిష్ చేస్తున్నారు. సో యా లెట్స్ గో. నేను ఇంకా ఏంటంటే ప్రతి చిన్నవి కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు యూనో ఎక్స్పీరియన్స్ దిస్ జర్నీ. అండ్ చాలామంది కామెంట్ పెట్టారు అన్న మీరు ఇప్పుడు ఏంది పెయింటింగ్ అయిపోయింది కదా ఈ మోడిఫికేషన్ సిరీస్ ఎండ్ చేసేస్తారు అది అని చెప్పేసి. మోడిఫికేషన్ సిరీస్ అయితే ఎండ్ కాదు, ఇంకా చాలా మోడ్స్ వచ్చే ఉన్నాయి, చాలా అంటే చాలా వచ్చే ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఇట్ హియర్. మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అండ్ దిస్ కలర్ ఈజ్ వన్ ఆఫ్ వన్ ఇన్ ఇండియా, ఇంతవరకు ఎవరు ఈ కలర్ పెయింట్ చేయలేదు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ రేర్ కలర్. కలర్ అయితే నేను రివీల్ చేయను ఏ కలర్ అని చెప్పి స్పెసిఫిక్గా, ఎందుకంటే కాపీ కొట్టేటోళ్ళు ఉన్నారు కొంతమంది. సో అట్లా అని చెప్పేసి నేను చేయట్లేదు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కేరళలో యూనో 2-3 కలర్స్ ఉన్నాయి, ఒక బ్లూ కలర్ బండి ఉంది అది కూడా చాలామంది కాపీ కొట్టినారు. హైదరాబాద్లోనే 3-4 ఉన్నాయి అలాంటి జీటీస్. సో నాకు ఇట్లా ఏంటంటే ఐ వాంటెడ్ టు బీ వన్ ఆఫ్ వన్ స్పెక్. ఇప్పుడే వెళ్ళి వీడియో కూడా యూనో షూట్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. బాయ్స్ ఈ వీక్లో మన బండికి ఒక మోడ్ వస్తుంది. మన ఛానల్లో మీ అందరికి తెలుసు బోబో ఫోన్ హోల్డర్ గివ్ అవే ఇస్తున్నాను నేను 15,000 సబ్స్క్రైబర్స్కి. సో ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను. నేను ఒక విన్నర్ని పిక్ చేసి ఐ విల్ సీ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను వాళ్ళకి కొరియర్ చేస్తాను అండ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ లైవ్ ఆర్ నార్మల్ ఒక వీడియో చేసి మీ అందరికి చూపిస్తాను. అది కూడా యూ కెన్ బీ ద విన్నర్, చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్. బండి చాలా సౌండ్ తగ్గిపోయింది ఎందుకో మరి తెలీదు. అండ్ ఫ్యూయల్ పంప్ కూడా కొన్ని ఇష్యూస్ ఇస్తుంది నాకు, ఫ్యూయల్ పంప్ వీక్ అయిపోయింది చాలా. ఐడిలింగ్లో యూనో బండి ఆఫ్ అయిపోతుంది అండ్ 5,000 ఆర్పిఎం కాగానే బండి కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది ఫ్యూయలింగ్ అనేది. సో అది కూడా ఒకసారి నేను రేపు వెళ్ళి చూపిస్తున్నా. అండ్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందంట, ఇట్ ఈస్ అ 2 అవర్ లాంగ్ అప్డేట్ అంట. సో అది కూడా వెళ్ళి ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించుకుంటా. అండ్ బండ్లకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి బాయ్స్. ఈసీయూకి యూనో ఫ్యూయలింగ్ కానీ ట్యూనింగ్ కానీ ఇంకా రిఫైన్ చేస్తారు విత్ టైమ్. అండ్ ఇంటర్సెప్టర్ అండ్ జీటీకి ఏంటంటే స్టార్టింగ్లో రిలీజ్ అయినప్పుడు ఆల్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. సో బేసికలీ లద్దాఖ్ కానీ స్పీతి కానీ వెళ్ళినప్పుడు హయ్యర్ ఆల్టిట్యూడ్కి బండి ఆఫ్ అయిపోతున్నాయి అన్నమాట, ఆక్సిజన్ యూనో బండికి వెళ్లకుండా. ఎందుకంటే హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో అది చాలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఫస్ట్ ఒక అప్డేట్ రిలీజ్ చేసినారు. ఆ అప్డేట్ రిలీజ్ అయిపోయినాక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. సో అట్లా బండ్లకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. సో బేసికల్ ఇది ఈసీయూకి వెళ్తుంది అనమాట. ఈసీయూ నుంచి అప్డేట్ అయితే మన బండి ఆటోమేటిక్ మళ్ళీ అన్ని ఒకసారి సెన్సర్స్ అన్ని క్యాలిబ్రేట్ అయ్యి ఫ్యూయలింగ్ కానీ యూనో ఎయిర్ మాడ్యులింగ్ కానీ అంతా కరెక్ట్ ఉంటుంది, మాడ్యులేషన్ కానీ కరెక్ట్ ఉంటుంది. మీ అందరికీ మన బండ్లో ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయని ఒక యూనో డెడికేటెడ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను నేనైతే. నాకు మీ అందరు చూపించాలండి నా బండి మీద. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1.5 lakhs ఖర్చు పెట్టున్నా అనుకుంటున్నా, డోంట్ కోట్ ఆన్ ఇట్ అనుకుంటున్నా నాకు అంత. ఎందుకంటే ఈ మోడిఫికేషన్ సిరీస్ ఆల్మోస్ట్ 60,000 వరకు ఖర్చు పెడుతున్నాం కదా. సో ముందు కూడా మోడిఫికేషన్కి నేను ఒక 20-30,000 ఖర్చు పెట్టినట్టున్నా. సో 1 lakh అయితే ఈజీగా ఖర్చు అయ్యాలని నాకు ఫీలింగ్ ఉంది. ఒకసారి అన్నీ కూర్చొని క్యాలిక్యులేట్ చేసి చెప్తా. అండ్ నేను కూడా ఎయిర్ ఫిల్టర్ అప్గ్రేడ్ చేయాలి, ఎందుకంటే సంథింగ్ ఈస్ కుకింగ్. ఎయిర్ ఫిల్టర్ అప్గ్రేడ్ చేయాలి, వే టు స్పీడ్ ది స్టేజ్ 2 ఎయిర్ ఫిల్టర్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ట్యూనింగ్ కూడా అనుకుంటున్నా, కాకపోతే ఏంటంటే నాకు పాప్స్ అండ్ బ్యాంగ్స్ వద్దు, స్టేజ్ 2 పర్ఫార్మెన్స్ ట్యూన్ కావాలి. సో దాని హిసాబ్స్ ఎవరైనా ట్యూనర్స్ ఇఫ్ దే ఆర్ రెడీ టు ట్యూన్ మై బైక్ ఐఎమ్ రెడీ టు గో ఫర్ ఇట్ అట్లా అనమాట. కాకపోతే ఇప్పుడు కాదు, దానికి ఒక టైం ఉంది, ఒక 2-3 మంత్స్. చాలా రోజులైంది నేను బండి ఇలా నడిపి అండ్ ఈ మధ్య కొంచెం మెల్లగా నడిపిస్తున్నాను, ఎందుకంటే ఏమో చాలా యాక్సిడెంట్స్ అయినా నాకు తెలిసిన వాళ్ళవి కూడా.
అండ్ ఐ హోప్ మీకు ఈ సింగిల్ సీట్ నచ్చినట్టుంది. ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్ కామెంట్ చేయండి, లేకపోతే బ్లాకే పెడదామా అంటే బ్లాకే పెట్టేద్దాము, ఇంకొకటి కొనుక్కొని. కానీ ఇదేంటంటే ఎప్పటికైనా ఈ కలర్ది ఉండిపోతుంది కదా అన్నట్టు చేపించేసిన. అండ్ పీపీఎఫ్ అవి ఇవన్నీ అవ్వాలి కదా. బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. యూనో చాలామంది నాకు మెసేజ్ చేసినారు ఇన్స్టాలో ఈ సిరీస్ బాగుందని చెప్పేసి. అండ్ దీనికన్నా ముందు రివ్యూల్ వీడియో వచ్చి ఉంటుంది, అలా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ కలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్ బాయ్స్. అండ్ ఈ బండిని మాత్రం నేను వన్ ఆఫ్ వన్ ఇన్ ఇండియాలాగా చేపిస్తాను. ఇట్ ఇస్ అ స్లో బిల్డ్, కానీ అనే ఒకటేసారి అన్నీ చేయించి 865 సీసీ ఊరేపించి కంప్లీట్ కార్బన్ ఫైబర్ కిట్ అట్లా చేయట్లేదు. స్వీట్ అండ్ సింపుల్గా, యూనో వెరీ మినిమలిస్ట్గా వన్ ఆఫ్ వన్ బిల్డ్ చేస్తున్నా. స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ద రేస్. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, బాయ్ బాయ్.